కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో అక్రమంగా తరలిపోతున్న రెండు లారీల రేషన్ బియ్యాన్ని హనుమాన్ జంక్షన్ వద్ద విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. లారీలు రెండు కాకినాడ పోర్టుకు తరలిస్తున్నట్లుగా వెల్లడించారు. డ్రైవర్లను హనుమాన్ జంక్షన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో రోడ్లపై ఉన్న పాడైపోయిన గుంతలను ఫోటోలు తీసి సోషల్ మీడియా ద్వారా ప్రతి జన సైనికులు ఈ నెల 15, 16, 17 తేదీల్లో గుడ్ మార్నింగ్ సీఎం సార్ అని రాసి పోస్టు పెట్టాలని మీడియా సమావేశంలో బొబ్బిలి నియోజకవర్గం గిరిడ అప్పలస్వామి పిలుపునిచ్చారు. మాట తప్పని మనమ తిప్పని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రోడ్లు గుంతలు పూడుస్తామన్న సంగతి మర్చారని నిద్రపోయిన ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ఈ డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా సోషల్ మీడియా దద్దరిల్లేటట్లు తట్టి లేపాలని అన్నారు. బొబ్బిలి నియోజకవర్గంలోను అన్ని మండలాల్లోనూ గ్రామాల్లోనూ రోడ్ల పరిస్థితి మరింత అధ్వానంగా మారిందని, ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని, జనసేన పిలుపుతో ఈసారి ప్రతి జన సైనికులు ప్రభుత్వానికి మేలుకొలపాలని అన్నారు. పన్నులు సెస్ల రూపంలో వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్న ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనలో విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు సంచన గంగాధర్, లంకా రమేష్, పైల హరిప్రసాద్, బంటుపల్లి దివ్య, పొట్నూరు జనార్దన, సత్యనారాయణ, వెంకటరమణ, చంద్రమౌళి, అవినాష్, సంతోష్ జనసేన నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. మేము జనసేన తరఫు నుండి వచ్చాము. ఈ రోడ్లు గుంతలు ఇవన్నీ ఎప్పటి నుండో చెప్పాము, వార్నింగ్ ఇచ్చాము. ఆయన 10వ తేదీ లోపల పూర్తి చేస్తున్నారు సీఎం గారు, అది చేయలేపారు. ఆయన ఛాలెంజ్ ఆయన ఓడిపోయాడు కాబట్టి ఈ మేము డిజిటల్ క్యాంప్ పెట్టాము. ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి చేస్తున్నారు, ఇంతవరకు చేయలేపారు. అందువల్ల సీఎం గారికి నిద్ర నిండి ముద్దు నిద్ర నిండి లేపి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి ఈ కష్టాన్ని చెప్తున్నాం.
జులై 17 రోజు పడుకోవాలంటే ఎలాగంటే మంత్రం మా కార్యదర్శి మీకు లేపడానికి